నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది హ్యాక్ గురైనట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో దాని పేరు జనసేన పార్టీ అని కాకుండా మైక్రో స్ట్రాటజీగా పేరు కూడా మార్చడం జరిగింది. మార్చడమే కాకుండా ఆ ఛానల్లో జనసేన పార్టీకి సంబంధించి కాకుండా బిట్ కాయిన్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ జనసేన ఛానల్కు 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో యూట్యూబ్ ఛానల్లో పవన్ సంబంధించినటువంటి ప్రసంగాలు లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఆ ప్రసంగాలకు సంబంధించి, ప్రచారాలకు సంబంధించి హైలైట్స్ కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంటే ఎన్నికల వేళ ఇలా హ్యాకింగ్తో కుట్ర కోణంపై అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇదంతా కూడా ప్రత్యర్థులైనటువంటి వాళ్ళే చేసుండొచ్చు అనేటువంటి ఆరోపణ కూడా జనసైనికులు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి జనసేన యూట్యూబ్ ఛానల్ టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక గూగుల్కి కనుక కంప్లైంట్ చేసి ప్రూఫ్స్ అనేటువంటివి కనుక సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో అంటే ఎన్నికల వేళ ఇలా చాలా హ్యాకింగ్స్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ కానీ ఫోన్ హ్యాకింగ్ కానీ వింటూ ఉన్నాము. ఇంతకుముందు కూడా మనం ఫోన్ హ్యాకింగ్ గురించి కూడా మనం వినడం జరిగింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఐఫోన్ కూడా హ్యాక్ గురయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఐఫోన్ నుంచి, సంస్థ నుంచి ఈమెయిల్ వచ్చినట్టుగా మనం ఇంతకుముందు వార్తల్లో విన్నాము కొన్ని రోజుల క్రితం. సో అలాగే 14 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఛానల్ అది. సో అందులో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రసంగాలు కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అలాగే వారాహి యాత్ర జరుగుతుంది కదా, ఆ వారాహి యాత్రకు సంబంధించి హైలైట్స్ కావచ్చు, అక్కడ ఏం జరిగింది అనేటువంటివి కూడా యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రెస్ మీట్లు పెడితే కూడా అందులో లైవ్ స్ట్రీమింగ్స్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత కూడా దానికి సంబంధించిన హైలైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ఆయన ఆరోపణలు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కొంటున్నారు ఇలాంటివంటివి కూడా చాలా అప్డేట్స్ ఆ ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తుంది. ఆ ఛానల్ ఇప్పుడు జనసేన పార్టీ అనేటువంటి నేమ్తో కాకుండా మైక్రో స్ట్రాటజీ అనేటువంటి పేరు మార్చడం జరిగింది. దాంట్లో బిట్ కాయిన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రత్యర్థులు చేసినటువంటి పని. ఇదంతా ఒక కుట్ర కోణంగానే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు జన సైనికులు. ఎన్నికల వేళ ఇలా హ్యాకింగ్ జరగడం అనేది ఇది మొదటిసారి అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడం జరిగింది. సో జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానిలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వారాహి విజయ భేర యాత్ర కావచ్చు, ఆయన ఏమైనా ప్రెస్ మీట్లు కావచ్చు, ఎంతమంది అయినా జనాల్ని కలుస్తూ ఉంటే కూడా దానికి సంబంధించి వీడియోలు అన్నీ కూడా అందులో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జన సైనికులు కావచ్చు, జనసేనానికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిస్ అవుతున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బిట్ కాయిన్కి సంబంధించినటువంటి వీడియోస్ అందులో అప్లోడ్ అవ్వడం, దాని పేరు కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోవడం మైక్రో స్ట్రాటజీస్ అని. సో ఈ రకంగా చూసుకుంటుంటే అంటే జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పుకోవాలి. కానీ ఏదైతే టెక్నికల్ టీం ఉందో అది గూగుల్ని సంప్రదించడం జరుగుతుంది. సో టాక్స్ అవుతున్నాయి, ఎప్పుడైతే ఐడెంటిటీ అనేది చూపించుకోవడం జరుగుతుందో అది కన్ఫర్మ్ అవుతుందో, అంటే అది రియల్ అని చెప్పేసి అని, అప్పుడు కంప్లీట్గా ఈ మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేటువంటి జనసేన యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళకి చేరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించింది గూగుల్తో టాక్స్ అవుతున్నాయి, బట్ కొంచెం సమయం అయితే పడుతుంది మళ్ళీ కంప్లీట్గా జనసేన పార్టీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ మనం చూడడానికి, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకోవడానికి. సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో చాలా జోరుగా వెళ్తున్నారు, వాడివేడిగా జరుగుతూనే ఉంది. సో అలాగే జన సందోహం కూడా, ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని వార్తల్లో వింటున్నాము, చూస్తున్నాము ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో. సో అంటే వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడానికే ప్రత్యర్థులైనటువంటి వాళ్ళు ఇలాగా యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. అలాగే యూట్యూబ్ ఛానల్ అనే కాకుండా వాళ్ళ ఫోన్లు కూడా హ్యాక్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా ట్రై చేస్తున్నారు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, అడుగులు పడుతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వింటూ ఉన్నాము. సో అలాగే ఫోన్ హ్యాకింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కొంతమంది ముఖ్య నేతలకి వాళ్ళ వాళ్ళ ఫోన్కి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మెసేజెస్ అలాగే వార్నింగ్స్, అలర్ట్స్ కూడా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో హోప్ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జనసేన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెక్నికల్ టీమ్ గూగుల్ సంప్రదిస్తోంది కాబట్టి తొందరలోనే వాళ్ళు వారి ఐడెంటిటీని చూపించుకుని ఛానల్ వెనక్కి తీసుకుంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.